వన్ మై జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మీ కరాటే రాజు నేను మాట్లాడుతున్నాను. వన్ మై జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కరాటే రాజు వాస్తు ఛానల్. ఇప్పుడు ప్రేక్షక దేవుళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్క సంఖ్యకి రిలేటెడ్ ఫలితాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఆ 1వ తారీఖు 2వ తారీఖు 1వ నెంబర్ 2వ నెంబర్ 3వ నెంబర్ నుండి 9 వరకు ఏ నెంబర్లో పుట్టినా సరే వాళ్ళకి ఏ నెంబర్లు వస్తాయి, వాటి మిత్ర సంఖ్యలు ఏంటి, వాళ్ళకి ఏ గ్రహం రిలేటెడ్ ఉంటుంది, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఈరోజు నుండి 1 నుండి 9 వరకు అన్ని సంఖ్యలకి విడివిడిగా రోజుకి ఒకటి చెప్పిన మీ ముందుకు నేను తీసుకొస్తాను. మీకు వాళ్ళ దిక్కుతో సహా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ప్రేక్షక దేవుళ్ళు తెలుసుకోగలిగితే మీరు మీ అంతలా మీ ఇంట్లోని మీ ఇంట్లో వాళ్ళందరిది కూడా ఎటువంటి ఫలితాలు ఉంటారో చెప్పుకోవచ్చు, తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఖచ్చితమైన ఫలితాలు 100% నేను ఈ గత 20 సంవత్సరాల నుండి రీసెర్చ్ చేసి అన్ని ఫలితాలని ఒక దగ్గర తీసుకొచ్చి మీ ముందు పెడతాను. నేను ప్రేక్షక దేవుళ్ళందరూ గుర్తుంచుకోండి, 1వ నెంబరు అంటే సూర్యుడికి సంబంధించిన నెంబర్ ఇది. 1వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ 1వ నెంబర్కి పుట్టిన వాళ్ళు కానీ 1వ నెంబర్కి ఏమేమి నెంబర్లు వస్తాయంటే 1, 10, 28, 19 ఈ అన్ని నెంబర్లు కలిపితే 1వ నెంబర్కి సంబంధించిన నెంబర్లు ఇవన్నీ. మనం రోజు ఆదివారం అవుతుంది, అదేవిధంగా దిక్కు తూర్పు దిక్కు అవుతుంది. 1వ నెంబర్ వాళ్ళకి ఫేవరబుల్ దిక్కు తూర్పు దిక్కు అవుతుంది. రంగు గులాబీ రంగు, రత్నము కెంపు రూబీ. ఈ సంఖ్య 1, 10, 19, 28 వీళ్ళకి మిత్ర సంఖ్యలో ఫ్రెండ్లీ నెంబర్స్ 2, 3, 9 1వ నెంబర్కి. దీనికి రెమెడీ ఎర్ర పండ్లు దానం చేయడం, దానిమ్మకాయలు కానీ అనార్ కానీ పుచ్చకాయ కానీ, దీనికి ఇటువంటి పళ్ళు దానం చేయడం, వీటిని కోచి ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం కానీ, 4 ఫ్రెండ్స్ ఉంటే తినిపించడం కానీ చేయడం వల్ల ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రాజకీయంగా చాకచక్యం, అంటే రాజకీయంగా అంటే సమయ స్ఫూర్తి. 1వ నెంబర్ వాళ్ళు ఎక్కువ కమాండింగ్ పవర్ ఉంటుంది. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. 1వ తారీఖు 19వ తారీఖు పుట్టిన వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు, మళ్ళీ దాని తర్వాత 10వ తారీఖు 28వ తారీఖు పుట్టిన వాళ్ళు 2వ స్థానంలో ఉంటారు. రాజకీయంలో వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ, వాళ్ళ ఆఫీస్లో కానీ, పొలిటికల్గా కానీ, ఇటువంటి వాళ్ళు సక్సెస్ అయితే నా వల్ల సక్సెస్ అయింది అనుకుంటారు, ఎటువంటి ఫెయిల్యూర్ అయితే చాకచక్యంగా తప్పించుకుంటారు. వీళ్ళు భూ వివాదాలు, అదేవిధంగా రాజకీయంలో మంచి మనుగడ, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు వీళ్ళు. దీంతోపాటు వీళ్ళకి మంత్రం హ్రీం శ్రీం సౌం జప సంఖ్య 6000 సూర్యుడికి. ఈ మంత్రాన్ని కూడా వీళ్ళు జపించవచ్చు. అదే ఎర్ర ఆవుకు ఎర్ర కుక్కకి ఈ దానికి భోజనం పెట్టవచ్చు, అవి తినేవి. మనకి ఏవైనా సూర్యుడికి సంబంధించిన కానీ ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ ఉంటే చక్రాసు ఆజ్ఞా చక్ర, దీనివల్ల చూపు మందగించడం, తలనొప్పి, తర్వాత పీడకలలు రావడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, దాంతోపాటు రాజకీయంగా రాణించకపోవడం, దేహంలోని మన శరీరంలోని అవయవం సూర్యుడికి సంబంధించింది, మన దేహంలోని ఎటు దిక్కు పార్ట్ ప్రాబ్లం ఉంటే సూర్యుడికి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. మొత్తం దేహంలో సగం కుడి భాగం మొత్తం సూర్యుడికి సంబంధించిన పార్ట్ మన దేహంలోని. ఈ పార్ట్లోని కుడి సైడ్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కుడి భాగంలో ఉంటే సూర్యుడికి సంబంధించింది. రాజకీయంగా పేరు ప్రతిష్టలు కోల్పోవడం కానీ, రాజకీయంగా కుప్ప కోల్పోవడం కానీ, ఈ మనిషి యొక్క పేరు ప్రతిష్టలు కోల్పోవడం లాంటివి జరుగుతుంది.
దీనికి మీరు ఎర్ర పండ్లు దానం చేయొచ్చు, ఎర్ర కుక్కకు కానీ ఎర్ర ఆవుకు కానీ నైవే భోజనం పెట్టవచ్చు. దేవుడికి ఎర్ర పళ్ళు ఆదివారం పెట్టి ఈ ఇంట్లో వాళ్ళకి పెట్టవచ్చు, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అందరికీ ఎరుపు రంగుకు సంబంధించిన పలహారం నైవేద్యంగా పెట్టవచ్చు, తినిపించవచ్చు వాళ్ళకి. దానివల్ల సెటిల్మెంట్స్ అవుతాయి, ఆరోగ్య సమస్యలు కుదరబడతాయి. 100% మనం అనుకున్న స్థాయికి చేరుతారు వీళ్ళంతా. 1వ నెంబర్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. 1వ నెంబర్కి ఆజ్ఞాచక్రంలో ప్రాబ్లం ఉంటే మనిషి సరిగ్గా నిద్రకపోవడం, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, మైండ్ పీస్ఫుల్ ఉండకపోవడం జరుగుతుంది. ఈ ఆజ్ఞాచక్రం కూడా మనం మంత్రాతో పాటు కెంపు రత్నాన్ని ధరించవచ్చు. కెంపు మంత్రం కూడా ఓం ఓం అని మనం రోజు దాన్ని ఒక 5 నిమిషాలు జపం చేసుకుంటే ఆగ్నేయచక్ర రెక్టిఫై అవుతుంది. ఆగ్నేయచక్ర హీలింగ్ కావడానికి గులాబీ రంగు, కెంపు రత్నము, ఎర్ర పండ్లు దానము, ఎర్ర పండ్లు తినడం, ఎరుపు రంగు పదార్థాలు తినడం, దీనివల్ల కూడా సూర్యుడికి సంబంధించిన శక్తి స్థాయిలు బాడీలోని 100% పెంపొందించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. దిక్కు తూర్పు దిక్కు అవుతుంది. ఇంటి యజమాని యొక్క దిక్కు అంటారు, ఇంట్లో ఉన్న మగవాళ్ళ దిక్కు అంటారు వాస్తు శాస్త్రంలో. తూర్పు దిక్కు ఎటువంటి దోషమున్నే ఇంటి యజమాని పేరు ప్రఖ్యాతులు కోల్పోవడం, నష్టపోవడం జరుగుతుంది. దీన్ని మనము సైంటిఫిక్ పద్ధతిలోని కూడా కాస్మిక్ ఈ స్కానర్తో స్కాన్ చేసుకొని దానికి రిలేటెడ్ పిరమిడ్, తూర్పు సైడ్కి మనము ఏరే తెలుపు రంగు పిరమిడ్ పెట్టుకొని కూడా మనం 100% ఫలితాలను పొందొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. మీకు ఏం డౌట్ ఉన్నా మీరు పంపిస్తే దానికి ఖచ్చితమైన రిప్లై ఇస్తాను. మీ ఇంటి ప్లాను, అదేవిధంగా ఇంట్లో ఉన్న బోర్ వాటర్ గిట్ట తెచ్చుకుంటే భూదోషం ఉందా వాస్తు దోషం ఉందో చెప్తాను. ఇప్పటి నుండి 3 నెలల పాటు కంటిన్యూషన్ ఫ్రీ చెకప్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా డైరెక్ట్ వచ్చి ఇక్కడ కాంటాక్ట్ కావచ్చు. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 8 C24 జూబ్లీహిల్స్లోని నా సొంత ఆఫీసు, ఇల్లు కూడా ఒక దగ్గరే ఉంది. ప్రేక్షక దేవుళ్ళు అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా మీకు మీ యొక్క ఆరా చెక్ చేయించుకోండి, మీ జెమ్స్టోన్ చెక్ చేయించుకోండి, మీ బాడీలో ఎనర్జీ చెక్ చేయించుకోండి, మీ బాడీలో చక్రాస్ చెక్ చేయించుకోండి, మీ ఇంటి దోషమా, భూదోషమా, వాస్తు దోషమా, ఏముంది, ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, పర్సనల్ ఇయర్ ఎట్లుంది, పోయిన సంవత్సరం ఎట్లుంది, వచ్చే సంవత్సరం ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లున్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కాస్మిక్ ఈ స్కానర్తో మనం డిఎన్ఏ ఆధారంగా, సెలవు ఆధారంగా మంచి ఫలితాలు వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇంకొక ప్రోగ్రాం రేపు నెక్స్ట్, ఇప్పుడు 1వ నెంబర్ అయిపోయింది, 2వ నెంబర్ ఫలితాలు ఎట్లుంటాయి, దాని ప్రభావం ఎట్లుంటుంది అనేది మనం నెక్స్ట్ రేపటి ప్రోగ్రాంలో చూడొచ్చు. ఈ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కండి. నమస్తే. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.